రాష్ట్రంలో కరోనా ఎంత విజృంభిస్తున్నా కూడా ఎన్ని విమర్శలు వచ్చినా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ తో పాటు మరో 5 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది పోలింగ్ ముగిసింది ఎన్నికల నిర్వహణ జరిగినటువంటి తీరుపై ప్రస్తమంతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు ప్రేమేందర్ రెడ్డి నమస్తే అండి నమస్తే ప్రేమేందర్ రెడ్డి గారు ముఖ్యంగా మొదటగా ఎన్నికల జరిగినటువంటి తీరును ఏ విధంగా చూడొచ్చు ఇది పూర్తిగా కూడా డప్పు మధ్యమయమైపోయింది ఎన్నికలు అధికార దుర్వినియోగం అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి అధికార పిచ్చి పట్టింది అధికార దాహం ఉంది అంటే ఏ విధంగానైనా ఇప్పుడు సాగర్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి ఆ విచ్చలవిడైన డబ్బు మద్యము అధికార దుర్వినియోగం గెలిచి మేము ఆ గెలిచినామని చెప్పుకోవాలనే ఒక దాహంతో ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఎన్నికల అవసరం లేకున్నా రాజ్యాంగం ప్రకారంగా అవసరమైతే ఇంకొక 5-6 నెలల తర్వాత నిర్వహించవలసిన అవకాశం ఉన్నప్పటికీ అడావుడిగా నిర్వహించడంలో ఒకే ఒక ఉద్దేశం అధికార దాహం అధికార పిచ్చి ఈ యొక్క అధికార పని అయితే ఆ తొందరలో ప్రజల యొక్క ప్రాణాలతోని ఉద్యోగులు ప్రజలు రాజకీయ పార్టీలు మీడియా పోలీసుల యొక్క ప్రాణాలతోని చెలగాటమాడింది ప్రభుత్వం ప్రధానంగా నిన్న హైకోర్టు కూడా కొన్ని కీలక అంటే కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి మీది స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ కాదా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమైంది ఏప్రిల్ 15కే కదా టైం అయిపోయింది ఇంకా 4 నెలలు తర్వాత కూడా నిర్వహించుకోవచ్చు కదా అనే కామెంట్లు కూడా చేసింది అయినా ఎలక్షన్ కమిషన్ మొండిగానే ముందుకెళ్ళింది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దానికి అసలు ఎన్నికల కమిషన్ అనేది ఏమాత్రం స్వయం ప్రతిపత్తి యొక్క పరిస్థితి లేదు ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ ఈస్ ఏ సరెండర్డ్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయిన సంస్థగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు ఎందుకనంటే ఒకవైపు దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉధృతమై నాగార్జునసాగర్లో లక్షలాది మందికి వచ్చినప్పుడు అంత అడావుడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది దానికి కొంతమంది చెప్తున్నారు బెంగాల్ దొరుకుతుంది బెంగాల్ది ఎప్పుడో ఇష్యూ చేయబడ్డ నోటిఫికేషన్ అది కూడా అన్ని చోట్ల పూర్తి అయిపోయి ఏదో 2 జిల్లాలో 5 జిల్లాల్లో ఉన్నది ఇక్కడ మాత్రం ఇది కావాలనే అవకాశం ఉన్నప్పటికీ కావాలని చేసిండు దీనికి ఎన్నికల కమిషన్ ఏమి జస్టిస్ చేయలేదు హైకోర్టు గౌరవ హైకోర్టును మనం తప్పుపట్టలేం కానీ ఇదేదో ఆర్డర్స్ అప్పుడు ఇచ్చుంటే బాగుండు కొంతమంది ఎన్నికలను ఆపాలని చెప్పి వెళ్ళారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చేతుల కాళ్ళనే కాపు పట్టుకున్న విధంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ అయినా మిగతా అయినా ఇంకా ఎన్నికలే అయిపోయినాయి కదా ఇప్పుడు మాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తప్పు చేసి ప్రేమేందర్ రెడ్డి గారు ఈరోజు పోలింగ్ జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంది వరంగల్ లేదో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నట్టున్నారు ఎన్నికల్లో నేను ముందే చెప్పిన అధికార దుర్వినియోగానికి ఒక అధికార పార్టీ పాల్పడుతున్నదని ప్రజల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నారు కొంతమంది యువకులు కాషాయ షర్ట్లు వేసుకొని వెళ్ళారు అరే అది వాళ్ళ ఇష్టం ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ రంగు షర్ట్ వేసుకోవాలి ఏ రంగు ప్యాంట్ వేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం దానికి ఇది ఏదో భారతీయ జనతా పార్టీకి సంబంధించిందని చెప్పి ఆ ఎమ్మెల్యే వరంగల్ ఎమ్మెల్యే ఆయన ఉండగానే ఆయన అనుచరులు వచ్చి కోపంతో ఆ యొక్క షర్ట్ చింపి మోరీలో పడేసిందంటే ఈ యొక్క అధికార పార్టీ పిచ్చి తారాస్థాయికి ముదిరింది తారాస్థాయికి చేరింది అనడానికి నిదర్శనం ఇవాళ ఇటువంటి దౌర్జన్యంతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నాం అనేక చోట్ల ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే డబ్బులు పంచడం మద్యం పంచడం వెనక వైపు కాలనీస్లో కానీ బస్తీలలోకి వెళ్ళి వాళ్ళకు డబ్బులు పంచి పోయి ఓటేసిరమ్మని చెప్పి చెప్పడం వాళ్ళు అదే విధంగా తాగి అక్కడికి వచ్చే పరిస్థితి పోలీసులు కొన్ని చోట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించింది పోలీసు కానీ కొన్ని చోట్ల పూర్తి తొత్తులుగా అధికార పార్టీకి వ్యవహరించింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విధంగా చేసినప్పటికీ ఇవాళ వరంగల్లో ప్రజలు ఈ యొక్క అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేసే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రేమేందర్ రెడ్డి గారు ఆలియా సభలో మీటింగ్ పెడితే అక్కడ వచ్చిన కార్యకర్తలకు టిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు పబ్లిక్ కావచ్చు కరోనా స్ప్రెడ్ అయింది ఒక కార్యకర్త టిఆర్ఎస్ కార్యకర్త అయితే చనిపోయింది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ సభలో పాల్గొనేందుకు ఆయనతో పాటు అక్కడ సిట్టింగ్ అంటే అభ్యర్థి ఎవరైతే భగత్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వచ్చినటువంటి సందర్భం ఇవన్నీ తెలిసి కూడా
వరంగల్ ఎన్నికలు నిర్వహించి వరంగల్ కానీ ఖమ్మం కానీ మిగతా మున్సిపాలిటీ కానీ నిర్వహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది అసలు? అదే చెప్పిన ఇది పెద్ద స్టోరీ ఇది. ఇప్పుడు రెండు కార్పొరేషన్స్ 5 మున్సిపాలిటీస్ లో అంతా అక్కడ నాగార్జున సాగర్ లో వచ్చినప్పటికీ సోయి లేని యొక్క ఇది ముందుగా ముఖ్యమంత్రి అనేది పారాసిటమాల్ వేసుకుంటే అయిపోతుందా ఏమన్నా తెలంగాణ కరోనా రాదని. ఇవాళ ఆయనకు ఆయన కొడుకు సోకినాక కానీ కరోనా సంగతి ఏదో పూర్తిగా అర్థమైతే అయినా మరి వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద ఆసుపత్రికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళ సామాన్యులకు వస్తే బెడ్స్ దొరకలేవు, మందులు దొరకలేవు, వాళ్ళ ఆక్సిజన్ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమిటి? తర్వాత వీళ్ళు ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఎన్నికలు ఇంత అడావుడిగా జరపడం. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల యొక్క రిజల్ట్స్ మే 2వ తేదీన రాబోతున్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం పెరగబోతున్నది, భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి ఆ ఫలితాలు వస్తే ఇక్కడ నేను నాకు ఎక్కడ దెబ్బ పడుతుందో అని చెప్పి అది రాకముందే ఈ పోలింగ్ పూర్తి కావాలనే ఒక అడావుడిగా ఇటువంటి యొక్క భయంతో ఇటువంటి యొక్క అడావుడితో ఇటువంటి యొక్క కుట్రతోని ఈ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలు నిర్వహించడంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. అంటే వాళ్ళ రాజకీయమైన దాహం, అధికార దాహం, అధికార పిచ్చి, డబ్బు పిచ్చి, ఇది ఇవాళ టీఆర్ఎస్ యొక్క అవినీతి దౌర్జన్యం. దీంతో ఎన్నికలు గెలవడం అనేది ఒక పద్ధతిగా మార్చుకున్నారు. ఇక్కడ కరోనా చాలా విజృంభిస్తుంది, బెడ్స్ దొరకట్లేదు, వెంటిలేటర్లు దొరకట్లేదు, ఆక్సిజన్ కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొన్నేమో ఈటల రాజేందర్ గారు అడిగిన దానికంటే కేంద్రం ఆక్సిజన్ ఎక్కిపించింది అన్నాడు. నిన్ననే అయితే అసలు కేంద్రం మేము అడిగితే ఆక్సిజన్ ఇవ్వట్లేదు, ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల మీద ఎందుకు ఇంత వ్యతిరేకత అని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు నిజానికి ఏంటంటే కేంద్రం ఇక్కడ వీళ్ళు చూపెట్టే దీన్ని బట్టి, కేసులను బట్టి, అవసరాలను బట్టి, వీళ్ళు పెట్టే ఇండెంట్ను బట్టి కేంద్రం సప్లై చేస్తుంది. కేంద్రం చాలా యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. చాలా అడ్వాన్స్గా రెగ్యులర్గా కేంద్రంలోనే అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ వీళ్ళు ఈ కరోనా వచ్చే వాళ్ళ యొక్క ప్రజల గురించి కేసులు కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళని చూపెట్టొద్దనే ఉద్దేశంతో ఒక పిచ్చి ఆలోచనతో ముఖ్యమంత్రి ప్రభుత్వం చూపెట్టడం లేదు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా దానికి సప్లై చేస్తారు? వీళ్ళు ఎన్ని ఉన్నాయని చెప్తే దాని ప్రకారంగా చేస్తారు. తర్వాత ఈటల రాజేందర్ ముందు కరెక్టే చెప్పాడు, కానీ తర్వాత ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన ఏదో విమర్శన చేయాలని చేయడం చేయించడమే తప్పితే ఇలా మరొకటి లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆ కేటీఆర్ అనే ఈ వీళ్ళు మంత్రులు వీళ్ళు ఏదో కేంద్రం మీద మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఈటల రాజేందర్తో మాట్లాడితే నమ్ముతారు అనుకునేందుకు ఆయనతో ఒత్తిడి చేసి మాట్లాడినట్టు కనిపిస్తున్న తప్పితే మరొకటి లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన వేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనం ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు చూసాం లాక్డౌన్ పెట్టి ప్రజలందరి యొక్క ప్రాణాలను రక్షించింది. ఆ రోజు వీళ్ళే విమర్శ చేసిండు లాక్డౌన్ చాలా అనాలోచితంగా పెట్టారు, ఎకానమీ పోయింది, మిగతాయి పోయినాయి అని. ఈ రోజు మరి వదిలేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాబట్టి ఏదో రకంగా కేంద్రాన్ని మంచి చేసే ఒక కేంద్రాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నో ఒక సత్వరమైన నిర్ణయాలు తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వ్యాక్సిన్ యొక్క ప్రొడక్షన్ పెంచుతున్నారు, మిగతా మందులు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈరోజు అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా కొద్ది రోజులలో అది కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయం అంది. కానీ ఇక్కడ రాష్ట్రం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవాళ యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి సమీక్షనే పెట్టాడు, ముఖ్యమంత్రి ఆలోచించాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు ప్రస్తుతం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కరోనా వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అన్న ఆరోపణలు కానీ ఆ విమర్శలు కానీ వినిపిస్తున్నాయి. ఇందులో నిజం లేదంటారా? నేనేమంటున్నా అంటే వాళ్ళు విమర్శ చేయడం కోసం విమర్శ చేయడమే తప్పితే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చూసినాం మనం అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ, హెల్త్ దీని విషయంలో అడ్వాన్స్ ఉన్న కంట్రీ 33 కోట్ల దేశంలో లక్షలాది మందికి కేసులు వచ్చినాయి, లక్షలాది మంది చనిపోయింది ఫస్ట్ వేవ్. 138 కోట్ల మంది దేశంలో హెల్త్ విషయంలో చాలా దూరంలో ఉన్నాం మనం. మన దగ్గర ఏమాత్రం యొక్క మౌలిక వసతులు లేవు. ఆ మౌలిక వసతులు డెవలప్ చేసుకోవడం కోసం మాత్రమే కేంద్రం ముందుగా 40 రోజులు లాక్డౌన్ పెట్టి అన్ని రకాల ఏంటంటే మన అవసరాలు తీరకంటే ముందే కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ లాంటి వ్యాక్సిన్లు విదేశాలకు ఎగుమతులు చేశారు కేంద్ర ప్రభుత్వం అనేది.
దాంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ముందుగా ఈ వాక్సిన్ ను వేసుకోవాలనే విషయంలో చైతన్యం కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి ఎవరు కూడా చాలా మంది ముందుకు రాలేదు మాకు ఏమ అవసరం లేదు ఈ వాక్సిన్ ఎందుకు వేసుకుంటే దానికి ఏదో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఉద్దేశంతోని దాని వల్ల దాన్ని ఉత్పత్తి చేసినాక ఎక్స్‌పైర్ అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి కాబట్టి దాన్ని ఉపయోగించకపోతే అందుకోసం దాన్ని విదేశాలకు 80 దేశాలకు ఎగుమతి చేసిండు మళ్ళీ ఎప్పుడైతే మనకి ఇక్కడ అవసరం అనుకున్నారో వాటన్నిటిని కూడా మనం ఆపేసి ఇంకా ఉత్పత్తిని పెంచే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది కేంద్రంలో ముమ్మాటికి వాళ్ళ రాష్ట్రాలు తమ యొక్క వంతు పాత్ర నిర్వహించవలసిన సమయంలో నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళ పొరపాటు కారణంగానే ఇలా జరిగింది తప్పితే కేంద్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నది ప్రధానమంత్రి రోజు వారీగా ఆయన మనకు వ్యాక్సిన్ తీసుకొచ్చినప్పుడు కూడా మనం అందరం చూసాం రోజు వారీగా ఆయన ప్రయత్నం చేసి ఫార్మా కంపెనీలకు కానీ మిగతా వాళ్ళకు ఇప్పుడు భారత్ బయోటెక్ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ఈ వ్యాక్సిన్లు వచ్చే విధమైన ఒక ప్రయత్నం చేసింది కాబట్టి కేంద్రాన్ని ఇలా తప్పు పట్టడానికి అవకాశం లేనిది రాష్ట్రాలు అప్రమత్తం ఫైనల్ గా చెప్పండి ఎందుకంటే గాంధీ టిమ్స్ లో మీరు రోజు వార్తలు చూస్తూనే ఉన్నారు ఎంతమంది చనిపోతున్నారో ఏ విధంగా పరిస్థితి ఉందో మరి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి తనకు కరోనా వస్తే యశోదల ట్రీట్మెంట్ చేసుకున్నాడు అందరేమో గాంధీ పోవాలని అంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు మాట మార్చినట్లు ఇప్పుడు నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అనే సామెత ఏదైతే ఉన్నదో అది పక్క ఈ ముఖ్యమంత్రికి సరిపోతుంది ప్రభుత్వానికి సరిపోతుంది ముందుగా చెప్పారు రాజకీయ నాయకులైన ఎమ్మెల్యేలైనా గాంధీలో చేర్చాలి మేము అటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామని ఇవాళ అక్కడ విపరీతమైన మరణాలు వరంగల్ యొక్క ఎంజీఎం హాస్పిటల్లో కూడా రోజుకు అనేక మరణాలు సంభవిస్తున్నాయి ఆయన మాత్రం ఇవాళ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికే యొక్క ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క ఆర్థికంగా చేయుకనియడానికి కానీ వాళ్లకు కోట్లాది రూపాయలు దోచిపెట్టడానికి ఒక కుట్ర మాత్రమే ఇది నిజానికి ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ వ్యాక్సిన్ ను సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీకి ఇస్తుంది గవర్నమెంట్ దీంట్లో చేయొచ్చు కదా ఇవాళ అడావుడిగా ఇప్పుడేదో ఒక అది ఆర్డర్ ఇష్యూ చేసి ప్రైవేట్ హాస్పిటల్ కు కోవిడ్ ఏదైతే వ్యాక్సిన్ సరఫరా చేయడం డైరెక్ట్ గా నేరుగా కొనుక్కోవాలి ఇదేదో ముందే చేసి ఉంటే ఇవాళ బాగుండేది కదా కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం అనాలోచితమైన చర్యలు సరైన విధంగా దాని మీద సమీక్ష చేయకపోవడం చర్చించకపోవడం అధికారులతో దాన్ని సమీక్ష చేసి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నది తప్పక అది ముమ్మాటికి ఒక ప్రజలకు ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి ఇవాళ వారే కనుక గాంధీ ఆసుపత్రికి పోయి కనుక చేసుకొని ఉంటే ఇవాళ ప్రజలకు తప్పక ఒక భరోసా వచ్చేది థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ జేబు సంస్థగా మారింది ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందో ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలని కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు చెబుతున్నటువంటి పరిస్థితి కరోనా విషయంలో ముఖ్యమంత్రి గాంధీలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి చేయించుకుంటే పబ్లిక్లో కూడా అంటే పబ్లిక్ కూడా వాళ్ళకి నమ్మకం వస్తుంది కరోనాపై ధైర్యం ఉంటుంది అని కూడా ఆయన అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. Thank you.